రాజ్యాంగబద్ధమైన చట్టాలు ఎలా వస్తాయి చెప్పండి మీరు. రైట్ కూనా గారు, కూనా గారు ఒక్క నిమిషం ప్లీజ్, దీని మీద కంక్లూడ్ చేయండి. అమరావతి మీద ఇది స్వేచ్ఛ లేకపోవడం కాదమ్మా, అవగాహన లేకపోవడం అంటారు దీన్ని. స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, స్వేచ్ఛ ఏం లేక కాదు, అధికారులకి. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదని తెలియజెప్పడం కోసం వీళ్ళందరినీ మళ్ళీ సలహాదారుల కింద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వీళ్ళకి ఎవరికి అవగాహన లేదు, ప్రతిరోజు ఆ విషయం చర్చనీయాల్సి వస్తుంది. గమనించుకో, గతంలో వీళ్ళు ప్రాణాలకు తెగించి పుస్తకాలు రాసేశారు కదా, పొంకాలు పొంకాలు, అమరావతి ఎవరు రాజధాని అని. వీళ్ళు తగుదనమ్మా అని చాలామంది ఓపెనింగ్లు కూడా చేస్తారు కదా ఆ పుస్తకావిష్కరణలు. వీళ్ళందరినీ వాళ్ళ మాధ్యమాల్లో చర్చనీయాల్సి చేసేయడం చేత జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్. మనం అవగాహన లేకుండా స్వేచ్ఛ లేక కాదు, ఈ అధికారుల యొక్క ఫ్రేమ్ ఏంటనేది తెలుసుకో. మనం సిఆర్డీఏ చట్టం చేసింది అధికారులే కదా, కోనగారు చెప్తున్నారు అదే కదా. అధికారులకి చట్టం చేసే ఇది ఉన్నప్పుడు దేనికి బొద్దులే? రాజ్యాంగానికి బొద్దులే. ఎప్పుడైతే రాజ్యాంగానికి బొద్దులే చట్టాలు చేస్తున్నప్పుడు, రాజ్యాంగానికి అతీతంగా చట్టాలు చేస్తే కోర్టుకి వెళ్ళి ఏం చెప్పుకున్నారు? ఇదే అధికారులు, ఇదే అడ్వకేట్ జనరల్. ఇవాళ మీరు గమనించారు లేదు, ఎవరైతే ఈ పనులు చేశారో వాళ్ళందరినీ టంగ్ అని ముట్టుకేసి పక్క తీసేస్తున్నాడు. ఇవాళ వ్యవస్థలో పని చేసిన వాడు తప్పు చేశాడని మనకన్నా ముందు అతనే శిక్ష విధిస్తున్నాడు. ఉదాహరణకి డీజీపీ గారికి కానీ, నిన్న అడ్వకేట్ జనరల్, నిన్న కాక మొన్న ఇంకొకరికి, ఎవరికి? ముఖ్యమంత్రి సలహాదారుల స్థానంలో ఉన్న వాళ్ళకి. వీళ్ళెవరైతే తప్పు సలహాలు ఇస్తున్నారు అంటే ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి ఈయన ఎలిమినేట్ చేస్తున్నాడు. అంటే స్వేచ్ఛ లేక కాదు, స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తుంది వీళ్ళు. రాజకీయ నాయకులకి ఏమి ఉమేష్ చంద్ర గారి లాగా లా చదువుకున్నట్టు, లేదా తులసిరెడ్డి గారి లాగా అనుభవం ఉన్నట్టు కాదు కదా. వీళ్ళకే 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఏ ధర్మాన ప్రసాద్ గారికి 40 ఏళ్ళు అనుభవం లేదా? మాట్లాడేస్తున్నాడు కదా, ప్రొవోకింగ్ యాటిట్యూడ్ అన్నమాట. ఇంకా ఉచకాయిస్తే ఏమవుతుందో, ఇంకా 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 అంటే ఏమవుతుంది? రోజుకు ఒక అధ్య ఒక అధికారి టంగని క్యారమ్ బోర్డు కాయిన్ వేసినట్టు కొడతాడు ఆయన. అంతే, దీనివల్ల ఏమో లేదు. వ్యవస్థల మీద నీకు నమ్మకం ఉందంటే నాకు లేదురా బాబు అని చెప్పిన తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి వ్యవస్థల మీద నీకు అవగాహన ఉందా అని మళ్ళీ నమ్మకం వెళ్ళినోడికి అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఎవరు పడితే అది మాట్లాడిన దానికి నాకు నచ్చిందా అన్న దాంట్లోనే మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారు ఆయనకి. ఏంటి ధర్మాన ప్రసాద్ గారు ఉనికిని చాటుకోవడానికి, ఇప్పుడు రేపు పొద్దున మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఉంటుంది, తమ్ముని తీసి ఈయనకి ఇస్తారేమో. ఖచ్చితంగా బాబు మూడు రాజధానులు పెట్టి మళ్ళీ అని మళ్ళీ ఉచకాయిస్తున్నాడు ఆయన్ని. ఉచకాయిస్తే ఏమవుతుంది? నేను పెడతానంటాడు, ఏమవుతుంది? సుప్రీంకోర్టు తులసిరెడ్డి గారికి బాగా నాకు తెలిసి మిత్రులు కూడా అయ్యుండి వచ్చేవారు. మిత్రులు కోన రేకుమ గారికి మిత్రులు కదా, కోతవేడి దూరంలో ఉంటాడు వాళ్ళ జిల్లానే కాబట్టి. చేత వీళ్ళు ఎవరికి మిత్రులు మిత్రత్వం కాదమ్మా. ఎక్కడ ఏం జరుగుతుందంటే బాబు అలా దానికి వెళ్తున్నా, మూడే కాళ్ళు ఉన్నాయంటే ఆ మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయని మీరు అన్నారు అనుకోండి, సభకు నమస్కారం అని చేత మూడే ఉన్నాయని చెప్పేవాడే కావాలి అక్కడ. ఈ 70 ఏళ్ళు అనుభవం లేక బస్సు సచ్చిన గారికి తెలియక పీసీసీని చక్రం తిప్పినోడికి ఇక్కడ లోపల కూర్చొని పని కావట్లేదంటే మళ్ళీ ఇమీడియట్గా మైక్ ఇస్తుంది ఎవరు? ఎవరు మైక్ అందుకుంటారు చెప్పండి? ఒక సామాజిక వర్గం మీద దాడి చేయాలంటే ఆ సామాజిక వర్గంకే మైక్ అందుకుంటాడు. ఇలాంటి ప్రభుత్వం మీద ఏమైనా వస్తే ఆ వ్యక్తులే ముగ్గురే వస్తారు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు. ఈయన రాకుండా ముందు ఈయన ఎందుకు వచ్చాడు? వస్తారు చూడండి, ఇంకా టైం ఉందమ్మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఆల్రెడీ మొన్న పవర్లు లాగి విజయసాయిరెడ్డి గారి చేతిలో పెట్టారు, మిగిలిన టైంకి అది కూడా. ఇంకో ఇలాంటి ఇంకో ఉపద్రవం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తెలంగాణ వీళ్ళు గ్యారంటీగా పెట్టి తీరుతారు, పెట్టగానే ఆ ఉపద్రవం అంతా సజ్జల రెత్తి మీద చేసి ఆయన ఎత్తేస్తారు. అంతే, సింపుల్. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. వ్యవస్థలు మాకు తెలుసు అని వాళ్ళు అనుకుంటున్న వ్యవస్థ నడిపిస్తున్నారు. వీళ్ళకి అనుకున్న వ్యవస్థ ఏంటి? ఉమేష్ చంద్ర గారికి అందరికీ తెలిసిందండి మనకి రాజ్యాంగం. ఆ మానవాడు రాసిన రాజ్యాంగం మన అందరికీ తెలుసు. ఆ కూర్చున్న ఎమ్మెల్యే గారికి తెలీదా? ఆయనకి తెలుసు, ఆయన ప్రమాణం చేసేది ఏంటి? రాజ్యాంగానికి బద్దున్నాయి. ఏది ఆ బద్ద చూపింది మనం? సరే మనం చర్చించుకుంటున్నాం అనవసరంగా రాజ్యాంగ బద్దులేని. మన నలుగురు రాజ్యాంగం బద్దులే ఉన్నారు, మా గురుగారు కూడా బద్దులే ఉన్నారు. లోపలికి వెళ్ళగానే ఆ బద్దత నిబద్ధత సభను చూడగానే అమ్మా ప్రతి ప్రతి ఒక్కరు రాజ్యాంగ బద్దులై ఉండాలి. అదే నేను చెప్పేది కూడా ఎవరు కాదు, తప్పనిసరిగా సభలోకి వెళ్ళి దాకా రాజ్యాంగానికి బద్దులే ఉంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఉండట్లేదు. రాజ్యాంగ ప్రకారమే చేస్తారు తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు చేయరమ్మా. మరి ఎవరు చేయకపోతారు? ఎవరు చేయబోతా? మూడు బిల్లు జీవోలు చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని 103 జీవోల్ని 10 చట్టాలను కొట్టేసిందండి హైకోర్టు సుప్రీంకోర్టులు. కొట్టడం ఏంటి సార్? మీరు కూడా కొనగారు, వీళ్ళే విరమించుకున్నారు. ఆ చట్టం మాకు తప్పు చేసాం బాబు, అది చేసింది సాక్ష్యం కాదని వారు శ్రీనివాస్ గారు అన్నట్టుగా మేమే తప్పుడు చట్టాలు చేసాం అని చెప్పి మళ్ళీ మీరే విచిత్రంగా చేసుకున్నారు. మళ్ళీ మమ్మల్ని అంటారేంటండి బాబు, తప్పులు సడకలు మీ వాళ్ళు, మీ సలహాదారులు, మీ అధికారులు వాళ్ళతో తప్పులు చేస్తున్నారు. తీసుకెళ్లి వాళ్ళతో విరమింపు చేస్తారు, మళ్ళీ వాళ్ళే పదవిచ్యుతం చేస్తున్నారు. శాసనసభలో మీరు ఒక సలహా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 30 మంది సలహాదారులు ఎవరైనా ఉన్నారు? కోనరాజు కుమార్ గారు లోపల కండిషన్ చెప్పలే, రిస్క్ తీసుకోవద్దని చెప్పండి. చిట్టిబాబు గారు సలహాలు ఇవ్వండి, రిస్క్ తీసుకోకండి. బ్రాకెట్ చిట్టిబాబు గారు, ఇంతకు ముందు తులసిరెడ్డి గారు మాట్లాడినట్టుగా అనేక సమస్యలు మోటార్ల దగ్గర నుంచి మొదలు పెడితే, రవికుమార్ గారు అన్నట్టు రైతుల వరి సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉంది,
ఓటీఎస్ ఉంది, అన్ని సమస్యల లిస్ట్ ఉంది, ఉంటే దాంతో పాటు తిట్లు ఉంటాయి. ప్రైమరీ ఏజెంట్గా అచ్చెన్నాయుడు గారు రెడీగా దొరుకుతారు అక్కడ. మా పీగారు నియోజకవర్గంలో 110 కోట్లతో రోడ్లన్నీ కూడా మొదలు పెట్టామమ్మా. రోడ్లకు ఇబ్బంది ఏం లేదు, రైతులు కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఈవేళ రైతులకి అన్ని విధాలు కూడా మేలు చేసే ప్రభుత్వం పెట్టి మీరు రైతులకి ఏం చేశారో చెప్పండి, చర్చిద్దాం. మోటార్లు పెడుతున్నారు వాళ్ళు, ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటి, చర్చిద్దాం. చర్చించడానికి వెళ్తున్నారు గారు, రవి గారు అసెంబ్లీలో మీకు మాట్లాడడం, స్పీకర్ మీకు మైక్ ఇవ్వడు, మీకు చిట్టిబాబు గారు గన్నవరం, ఆయన గన్నవరం విషయం వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తుంది కదండి. అందరూ మరి ముప్పేడు దాడి చేస్తున్నారు. గన్నవరం వచ్చిన 151 మంది ఈ మందలోనేమో ఈయనకేమో మైక్ మాట్లాడే అవకాశం రాదు చిట్టిబాబు గారు. అందులో ఆయనే చెప్పారు కదా, ఆ ఊర్లో అన్ని సస్యశ్యామలంగా ఉన్నాయని. ఇంకా మాట్లాడడం దానికి మొత్తం సస్యశ్యామలంగా. కానీ చిట్టిబాబు గారు, ఒకటి వివేకానంద హత్య కేసు, అది కూడా మీ పార్టీకి చుట్టుకుంటున్న ఈ విధానంతో డెఫినెట్ గా సమస్య, చాలా పెద్ద సమస్య ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ అసెంబ్లీలో అయినా, అధికార పార్టీ ముఖ్యమంత్రి ఏకంగా పార్టీ ఎంపీ